హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి ఇంతకంటే ముందు వచ్చినటువంటి భారీ నోటిఫికేషన్లలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేసి ఎవరైతే ఫెయిల్ అయితే అయిపోయారో, ఎవరైతే ఫెయిల్ అవ్వడం అయితే జరిగిందో, అటువంటి వాళ్ళ కోసం రాబోయేటటువంటి నోటిఫికేషన్లో ఏ విధంగా ప్రయత్నం చేస్తే, ఏ విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు అనేటటువంటి తెలిపేదానికి ఈ వీడియో అనేటటువంటివి చేయడం జరిగింది. ఒకవేళ ఇంతకంటే ముందు ఎవరన్నా త్రుటిలో, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫెయిల్ అయినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా లేదు ఇప్పుడే ఫ్రెష్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడే మేము డిగ్రీలో జాయిన్ అవ్వడం జరిగింది, బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో పీసీగా జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో, ఓకే, ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ కావడం కావాలని, అదేవిధంగా పోలీస్ అవ్వడం వాళ్ళ యొక్క లక్ష్యం అయినట్లయితే ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా అందరికీ కావాల్సింది, ప్రతి అభ్యర్థికి కావాల్సింది సక్సెస్. ఓకే, అందరికీ కావాల్సినటువంటి అంశం ఏంటి అంటే సక్సెస్ కావాలి, జీవితంలో విజయం సాధించాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే విజయం సాధించాలి, సక్సెస్ సాధించాలని చెప్పేసి అనుకుంటారు. అయితే సక్సెస్ ఏ విధంగా వస్తుందంటే, సక్సెస్కి చాలా కారణాలు ఉంటాయి. ఓకే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే హార్డ్ వర్క్. ఓకే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే సక్సెస్ పొందినటువంటి విద్యార్థులు హార్డ్ వర్క్ అనేటటువంటిది ఎక్కువగా చేయడం చూస్తూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళలో ఉండేటటువంటి డిటర్మినేషన్, అదేవిధంగా సక్సెస్ఫుల్ పీపుల్లో ఉండేటటువంటిది ఇంకొకటి ఏమిటంటే డిటర్మినేషన్ అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా వాళ్ళలో ప్యాషన్ అనేటటువంటిది ఉంటుంది, అంటే ఏదైనా సాధించాలనేటటువంటి గట్టి ప్యాషన్. ఓకే, గట్టి ప్యాషన్, గట్టి కోరిక అనేటటువంటిది సక్సెస్ఫుల్ పీపుల్లో మనం చూడదగినటువంటి అంశం ఏంటిదంటే, వాళ్ళలో ఒక కోరిక అనేటటువంటిది, ఒక ప్యాషన్ అనేటటువంటిది, హార్డ్ వర్క్ అనేటటువంటిది, అదేవిధంగా డిటర్మినేషన్ అనేటటువంటిది సక్సెస్ అయిన వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఫెయిల్యూర్ ఎవరికైతే వస్తుందో, అయితే ఇక్కడ ఫెయిల్ అనేటటువంటిది పెద్ద ఇబ్బందేం కాదు. ఫెయిల్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో మన విజయానికి తప్పకుండా ఇది ఒక మొదటి మెట్టు లాంటిది. ఓకే, అయితే ఫెయిల్ అయినటువంటి ఈ ఫెయిల్యూర్ నుండి కూడా మనం కొన్ని చిన్న చిన్న విషయాలని తెలుసుకున్నట్లయితే జీవితంలో సక్సెస్ అనేటటువంటిది పెద్ద విషయం అనేటటువంటిది కాదు. ఇంతకంటే ముందు ఒక్క మార్కుతో ఫెయిల్ అయినటువంటి వారు ఈసారి 10 మార్కులు ఎక్కువగా సాధించి, అంటే ఒక మంచి ర్యాంక్ ద్వారా కూడా ఇంకొక మంచి పొజిషన్లో వెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక పర్సన్ కానిస్టేబుల్ ఎగ్జామ్, ఓకే, పీసీ ఎగ్జామ్కి ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరిగింది, తనతో పాటు ఉండేటటువంటి మిత్రులు జాబ్లో జాయిన్ అయిపోయారు, బట్ ఈ ఫెయిల్ అయినటటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అదే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎస్ఐగానో, గ్రూప్ టూలో ఎంఆర్ఓ గానో ఇంకా పెద్ద పొజిషన్ కూడా చేపట్టేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఒక జాబ్ వచ్చినటువంటి వారు అక్కడే ఉండిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఇంకా పెద్ద జాబ్కి వెళ్ళేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది, అంటే గెలుపోవటంలో అనేటటువంటిది సహజం అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇంతకంటే ముందే నేను పీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ లీడ్స్ గురించి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే అందులో ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ కల్చర్, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ గురించి బుక్ పేరు చెప్పలేదు. అయితే దానికి వ్యూస్ అనేటటువంటివి వస్తున్నాయి, కానీ ఎవరు కూడా అడగట్లేదు, సార్ మీరు ఒక బుక్ గురించి చెప్పడం మర్చిపోయారని చెప్పేసి. ఓకే, అందుకోసమే ఆ బుక్తో పాటు ఈసారి మిమ్మల్ని మోటివేట్ చేసే దిశగా పీసీ కానిస్టేబుల్కి ఇంపార్టెంట్ బుక్స్ ఏవి అయితే చదవాలో, అదేవిధంగా హైటెక్ విద్యా రాశ్రంలో నుంచి కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతా ఉంది. అయితే ముఖ్యంగా పీసీ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఇంటర్మీడియట్ తర్వాత నిర్వహించబడేటటువంటిది ఎగ్జామ్. ముందుగా మనం ఈ ఎగ్జామినేషన్ని ఏ విధంగా క్రాక్ చేయాలంటే, ముందుగా అభ్యర్థులు ఏం చేయాలంటే సిలబస్ని తెలుసుకోవాల్సినటువంటి ఉంటుంది. ఓకే, ముందుగా సిలబస్ని తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంపార్టెంట్ బుక్స్ వాటికి ఏవేవి అయితే ఉంటాయో ఆ బుక్స్ నేను లిస్ట్ ఇస్తాను. ఆ బుక్స్ ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఆ బుక్స్ మొత్తాన్ని కూడా ఉంచుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేటటువంటిది అభ్యర్థులకు ఇంతకంటే ముందు తెలుసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటిది యూజ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి ఏంటిదంటే రివిజన్.
రివిజన్. ఓకే, సిలబస్ తెలుసుకున్నాం, బుక్స్ తీసుకున్నాం, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లను కూడా తీసుకున్నాం. ఆ తర్వాత మనం చేసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటిదంటే ఆ సిలబస్లో ఉండేటటువంటి టాపిక్స్ని డీటెయిల్గా చదవడం. ఓకే, సిలబస్లో ఉండేటటువంటి టాపిక్ని బుక్ ద్వారా డీటెయిల్గా చదవడం, అండ్ బుక్ ద్వారా డీటెయిల్గా చదివిన తర్వాత కనీసం అంటే ఇప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి లాంగ్ టర్మ్లో ఒకవేళ నోటిఫికేషన్ ముందు ముందు ఉంది కాబట్టి వారానికి కనీసం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, అదేవిధంగా మోడల్ పేపర్ కావచ్చు, ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేటటువంటిది వస్తుంది. అదేవిధంగా చదివినటువంటి సిలబస్ని పదే పదే రివిజన్ చేయడం. ఓకే, చదివినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అటువంటి సబ్జెక్ట్ని పదే పదే రివిజన్ చేయడం. సబ్జెక్ట్ రివిజన్, రివిజన్ సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ను చదవాలి, చదివినటువంటి సబ్జెక్ట్ని మళ్ళీ రివిజన్ చేయాలి, రివిజన్ చేసినటువంటి సబ్జెక్ట్ని మళ్ళీ చదవాలి, చదివినటువంటి సబ్జెక్ట్ని మళ్ళీ రివిజన్ చేయాలి, రివిజన్ చేసినటువంటి సబ్జెక్ట్ని మళ్ళీ చదవాలి. ఈ విధంగా రివిజన్ అనేటటువంటిది ఎగ్జామ్ కంటే ముందే 4-5 సార్లు అంటే నోటిఫికేషన్ అనేటటువంటిది రాకంటే ముందే 4-5 సార్లు ఎవరైతే ఆల్రెడీ చదువుకుని అయితే ఉంటారో అటువంటి వాళ్ళే ఎక్కువగా క్వాలిఫై అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఉన్న మాట, ఇది వాస్తవం, ఇది దిస్ ఇస్ ట్రూ, ఇది వాస్తవం. నోటిఫికేషన్ రాకంటే ముందే ఎవరైతే సిలబస్ని కంప్లీట్ చేసి ఆల్రెడీ 4-5 సార్లు రివిజన్ అయితే చేసి అయితే ఉన్నారో అటువంటి వాళ్ళే విజయం సాధిస్తున్నారు అనేటటువంటిది వాస్తవం తప్ప నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే చదువుతారో, ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామని చెప్పేసి ఎవరైతే అంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఒక్క మార్కుతోని ఫెయిల్ అవ్వడం, 2 మార్కులతోని ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది ఎవరి వల్ల జరుగుతుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే చదువుతారో అటువంటి వాళ్ళకి అటువంటి విషయాలన్నీ ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఫస్ట్సారి ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది లైఫ్లో ఫస్ట్సారి ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది చుట్టూ ఉండేటటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు. ఓకే, ఫస్ట్సారి ఫెయిల్ అవ్వడం అంటే నీకు సబ్జెక్ట్ సరిగా తెలియకపోవడం కావచ్చు, బుక్స్ సెలెక్షన్ అంటే ఏంటిదో తెలియకపోవడం కావచ్చు, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ని ప్రిపేర్ కావడం ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల కావచ్చు మొదటిసారి ఫెయిల్ అవుతే తప్పు ఉంటుంది. కానీ రెండవసారి కూడా ఫెయిల్ ఎవరైనా అయ్యారు అంటే, బట్ సెకండ్ టైం కూడా ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే అది ఆ వ్యక్తి యొక్క తప్పు, పూర్తిగా అది ఆ వ్యక్తి యొక్క తప్పు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను ఇంకొకసారి ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ అనేటటువంటి చెప్తాను, అండ్ ఆ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ని ఫాలో అయ్యి ఫర్దర్ ఎగ్జామినేషన్ ఏవైతే ఉంటుందో ఆ ఎగ్జామ్లో అయినా సరే నా సబ్స్క్రైబర్ల నుండి ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఇది నాట్ ఓన్లీ పీసీ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్ అయినా సరే వచ్చే ఎగ్జామ్లో అయినా సరే మీరు మంచి స్కోర్తో ఇంకా మీరు పాస్ అవ్వాలని అంటే మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోని ఇంకా నేను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, అదేవిధంగా వీడియో కంప్లీట్ అయ్యేలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మొన్న ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఇంగ్లీష్కి వచ్చేసి ఎంఎం బక్షి అనే బుక్ ఉంటుంది, ఈ బుక్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ బుక్ని తీసుకోండి. ముందు బుక్ తీసుకోండి, ఆ తర్వాత సిలబస్ పేపర్ ఆల్రెడీ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో దీనికి వేరే ఆప్షన్ లేదండి మీకు, ఆర్ఎస్ అగర్వాల్, ఇది తెలుగు మీడియంలో కూడా ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఆర్ఎస్ అగర్వాల్ అనేటటువంటి బుక్ అవైలబుల్ ఉంది. ఓకే, అర్థమెటిక్కే కాదు రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో రెండింటికి కూడా ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ వచ్చేసి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ లేదా హైటెక్ విజయరాశం కూడా చదవచ్చు, రెండిట్లో ఏదైనా చదవచ్చు. అంటే హైటెక్ విజయరాశంని కంప్లీట్ చదవమని చెప్పట్లేదు, కొన్ని విషయాల్లో హైటెక్ విజయరాశం అనేటటువంటి తప్పకుండా హెల్ప్ అవుతుంది. జనరల్ సైన్స్ మీకు కంప్లీట్ అవగాహన కావాలంటే హరికృష్ణ చదవచ్చు, అంటే ఇంకా టైం ఉంది కాబట్టి హరికృష్ణ సార్ బుక్ లేదా హైటెక్ విజయరాశం బుక్ చదవచ్చు. అయితే హిస్టరీ, ఓకే హిస్టరీ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా కల్చర్, అదేవిధంగా నేషనల్ మూవ్మెంట్, జాతీయ ఉద్యమం ఏదైతే ఉంటుందో ఇది తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి. ఓకే, ఇది ఈ బుక్ వచ్చేసి తప్పకుండా తెలుగు అకాడమీ బుక్ చదువుకోండి. హైటెక్ విజయరాశయంలో కూడా ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో టాపిక్స్ ఉన్నాయి, బట్ మీకు మరీ అంతగా ఉపయోగపడకపోవచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, ఇది మాత్రం తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి, మీకు ఈ ఎగ్జామ్కి కాదు ఇంకా ఫర్దర్ వేరే ఎగ్జామినేషన్స్ కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ ఏదైతే ఉంటుందో ఇండియన్ జియోగ్రఫీ లేదా జీవీఎస్ పబ్లికేషన్స్, ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసి తెలుగు అకాడమీ లేదా జీవీఎస్ పబ్లికేషన్ అని ఉంటుంది తెలుగు మీడియంలో, ఈ బుక్ తీసుకోండి. అదేవిధంగా పాలిటీ అండ్ ఎకానమీ ఏదైతే ఉంటుందో హైటెక్ విజయరాశయం బుక్ చదివితే సరిపోతుంది. ఓకే, ఫర్ ఓన్లీ పీసీ పోలీస్ కానీ ఎస్ఐకి అయితే మాత్రం తప్పకుండా బి కృష్ణారెడ్డి లేదా లక్ష్మీకాంత్ బుక్కే కావాలి,
బట్ ఇక్కడ పీసీ కాబట్టి అంటే ఇది ప్లస్ ట్వెల్వ్ కాబట్టి అంటే ఇది ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కాబట్టి పాలిటీ అండ్ ఎకనామీకి హైటెక్ విద్య రాసిన బుక్ సరిపోతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏంటిదంటే నేను మొన్నటి వీడియోలో ఆల్రెడీ చూపించాను, షైన్ ఇండియా మ్యాగజైన్ కావచ్చు లేదా విజేత కాంపిటీషన్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ మ్యాగజైన్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సరిపోతుంది, ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా సరిపోతుంది. రీజనింగ్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ ఉండనే ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ లాస్ట్ ఇష్యూ వచ్చేసి మనకు తెలంగాణ హిస్టరీ మీద ఉంది. ఓకే, తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలలో మీకు పర్ఫెక్ట్గా మార్కులు రావాలంటే రాజ్ సిరీస్ అనేటటువంటి బుక్ తెలంగాణ హిస్టరీ కొరకు చదవచ్చు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ నుంచి జియోగ్రఫీ కావచ్చు, ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు, ఇక్కడ అగ్రికల్చర్ కావచ్చు, పంట భూముల గురించి కావచ్చు, రవాణా వ్యవస్థ గురించి కావచ్చు అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జియోగ్రఫీ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి మీరు హైటెక్ విద్యా రాసం నుండి చదివితే సరిపోతుంది. అంటే హైటెక్ విద్యా రాసం నుండి మీరు చదివితే సరిపోతుంది. ఫర్ సపోజ్ చూసుకున్నట్లయితే తెలంగాణ జాగ్రఫీ అండ్ తెలంగాణ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఈ రెండు టాపిక్స్ని మీరు ఇక్కడ నుంచి చదవచ్చు. తెలంగాణ హిస్టరీ చదివినా కూడా ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒకవేళ తెలంగాణ హిస్టరీ నుండి ఒకవేళ అధిక క్వశ్చన్స్ అడిగినట్లయితే, ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్లయితే మళ్ళీ మీకు ప్రాబ్లం అయిపోతుంది. బుక్ కంప్లీట్ డీటెయిల్గా కవరేజ్ అనేటటువంటిది ఇవ్వదు. అదే రాజ్ సిరీస్ తెలంగాణ హిస్టరీ నుండి ఒకవేళ చదివినట్లయితే కంప్లీట్గా కవరేజ్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు హైటెక్ విజయ రాశంలో తెలంగాణ హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే, అసఫ్జాయ్ వంశం నుంచి చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, వహాబీ ఉద్యమం కావచ్చు, 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో విషయాలు, ఉస్మాన్ అలీఖాన్ కాలంలో స్థాపించబడిన సంస్థలు, ఓకే వివిధ యుద్ధాలు, అసఫ్జాయిల పాత్ర, అంటే వీటిలో కూడా కొండూరు యుద్ధం కావచ్చు, 1766 ఒప్పందం కావచ్చు, గుంటూరు సర్కార్కి సంబంధించిన విషయాలు, తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం, అంటే వీటి గురించి నిజాం రాష్ట్ర మహాసభలు, వీటి తెలంగాణ హిస్టరీ తెలంగాణ హైటెక్ విద్యా రహస్యంలో కూడా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. బట్ ఒకవేళ సడన్గా క్వశ్చన్స్ చాలా డీప్గా అడిగినట్లయితే ఈ బుక్ మీకు అంతగా హెల్ప్ చేయకపోవచ్చు. అయితే తెలంగాణకి సంబంధించినటువంటి జియోగ్రఫికల్ ఇష్యూస్, అదేవిధంగా ఎకానమికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, తెలంగాణకి సంబంధించినటువంటి ఎకానమీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఈ బుక్ మాత్రం సరిపోతుంది. ఓకే, సో నేను చెప్పేది ఏంటిదంటే మీరు ఇంటర్చేంజ్ చేసుకుంటూ కొన్ని సబ్జెక్టులకు వేరే పుస్తకాలు, ఇంకా కొన్ని సబ్జెక్టులకు ఇంకా వేరే పుస్తకాలు చదువుకుంటూ మీరు ఒకవేళ చదివినట్లయితే మీరు ఈ ఎగ్జామే కాదు వేరే ఎగ్జామ్లో కూడా సక్సీడ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటిదంటే డిసిప్లిన్గా చదివిందే మళ్ళీ మళ్ళీ, ఓకే ముందు సిలబస్ తెలుసుకోవడం, ఆ తర్వాత బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చదవడం, ఆ తర్వాత చదివిన దాన్ని మళ్ళీ చదవడం, చదివింది మళ్ళీ మళ్ళీ చదవడం, చదివింది మళ్ళీ మళ్ళీ చదవడం, అంటే ముఖ్యంగా రివిజన్. ఓకే, సో ఎన్నిసార్లు అయితే రివిజన్ అయితే చేస్తారో, ఎన్నిసార్లు రివిజన్ అయితే చేస్తారో మీరు సక్సెస్కి అంత దగ్గరగా ఉన్నట్టు అర్థం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.